Kitchen.
వండుకునే వెళ్తాను. అది పొంగల్ అమ్మకు చీర పెట్టుకుంటామని పొంగల్ వేస్తా పెట్టుకోండి, మీ కోరిక నెరవేరిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా కోరిక మీదుగా అమ్మని పూజించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మని పట్టుకోండి. అమ్మ మన ఇంటికి వచ్చిన తర్వాత, మన దగ్గర చూసినాక, మన మీద చూపు పడిన తర్వాత మనకేం కావాలో అమ్మకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరిక తీరుస్తేనే అమ్మ అంటున్నారు, అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ కొంచెం మార్చుకోండి. ఇలా మాట్లాడుతున్నాను తప్పు అనుకోవద్దు ఎవరు కూడా, సరేనా? అది అది మాకై మేము అభిషేకం చేసుకున్నాము. ఇక్కడ గంధం రాసి ఇంత పొలం పెట్టి అయ్యప్ప పూలు వేద్దాం. అమ్మకు చిన్న పూలు ఇచ్చాను, చాలా సంతోషంగా ఉంది. వచ్చినందుకు ఒక పని అనేది చాలా హ్యాపీగా ఉంది. అమ్మను మటుకు చూడాలి అసలు. అమ్మ స్వయంభూ, తర్వాత ఆ పక్కన ఉండే రెండు విగ్రహాలు ఇక్కడే కుట్టారు. పాలు 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 చేయాలి. ఈ కొండ ప్రాంతానం కదా, కొంచెం తండ్రి మీకు చేసి చాలా రోజులు అయిపోయింది తండ్రి, ఎందుకో తెలియదు కానీ మీరు అయితే మటుకు మేము దూరం చేసుకున్నాం. ఏందో లేని అపోహలన్నీ తల్లి, నేను ఆ ప్రాణానికి చిన్నప్పటి నుంచి నేను పూజిస్తూనే ఉన్నాను కాబట్టి నా సంతోషం చేశాను. మేము చెప్పు నుంచి కొద్ది కష్టాలు అనేది అపోహ అంటారు అలా అనుకున్నాను. ఇద్దరు ఇద్దరికి ఇలా కల్పించాము.
వాళ్ళు వస్తున్నారని నీ దగ్గర ఆపింది. రోజు ఇంటర్వ్యూలో పాస్ అయింది, రేపు నీ ఉద్యోగం అమ్మాయికి కొట్టేస్తుంది. కొడితే ఆదాయం ఎక్కువ ఇస్తుంది, ఖర్చు తక్కువ ఇస్తుంది. మనం 48 వారాలు చేస్తున్నాం, ఒక వారం వెళ్ళకి ఇచ్చే అవకాశం. శివలింగం మధ్యలో ఇదంతా శివలింగ ఆకారం, క్లియర్గా శివలింగ ఆకారం దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది. అయ్యో
పూజారి గారు వస్తారా? దచ్చిన ఇస్తే లేస్తా.
తండ్రి నీ ఆస్తులు ఏమన్నా నాకు ఇస్తావా అని అంటుంది. ఇంట్లో అమ్మిస్తా అన్నయ్య రోజు పువ్వు ఇక్కడ అంట ఈ గుడి చరిత్ర మొత్తము ఈ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఎవరు మిస్ అవ్వద్దు. దర్శనం చేసుకున్నాము. పొద్దున్నే వచ్చేటప్పుడు తెల్లవారుజామున అన్నము పప్పు, మా ఆయుధం ఏంటంటే అన్నం పప్పు ఆవకాయ, ఈ మూడు ఉంటే రాజ్యాలు ఏలొస్తాం అన్నమాట. అది ఇలా కలుపుకొని ఇలా తింటున్నాం మా ఫ్రెండ్స్ వీళ్ళంతా.
ఆవకాయ పెరుగు కూడా తెచ్చాను. ఇలా మెట్ల మీద అమ్మవారి దర్శనం చేసుకొని కొండ అక్కడ ఉంది, కొద్దిగా కిందికి దిగి తింటున్నాం. ఇందాక చెట్టు చూపించాను కదా సంతానం, కోరిక తీసి కరెక్ట్గా అనుకోకుండా వచ్చి కాదు అనుకోకుండా వచ్చి ఈ చెట్టు కిందనే కూర్చున్నారు కదా మీరు. కాదు లక్ష్మి అనుకోకుండా వచ్చి ఈ చెట్టు కిందనే కూర్చున్నారు. అమ్మా ఏడగే మనము మన లైఫ్లో మనం ఏది అనుకోవాలా ఈ నాలుగైదేళ్ళ నుంచి ఆమె ఎక్కడ ఏం చేపించుకోవాలనుకుంటున్నా అది చేపించుకుంటుంది. మరి ఇట్లాగైతే పద్మనగరం రావచ్చు, ఫస్ట్లో కొంచెం కష్టపడ్డా తర్వాత అంతా ఆమె కాస్త మీద ఎక్కలేకపోతున్నాను.